ప్రస్తుతం సుధారాణి గారు ఉన్నారు, వారి భర్త సుధారెడ్డి. మేడం చెప్పండి, ఏం చెప్పారు డాక్టర్? లేదండి, డిశ్చార్జ్ చేశారు. అంటే మొదటి రోజు నొప్పులు తెలియవు కదా, ఇప్పుడు కాలు బ్యాండేజ్, చెయ్యి బ్యాండేజ్, షోల్డర్ బ్యాండేజ్ అన్నీ. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పోలీసులు స్పందనే లేదు. అంటే పోలీసులకు కొడితేనే స్పందన లేదనుకోండి, వాళ్ళని చంపుతామంటేనే వాళ్ళకి తలలు కుట్లు పడితే స్పందన లేదు. ఇంక వాళ్ళకే రక్షణ లేనప్పుడు మేమేం చేయాలి? మీ కార్యకర్తల మీద కేసులు పెట్టారని మీరు ఇంతకుముందు తిరుచానూరులో ఆందోళన కూడా. తప్పు చేసిన ఫుటేజెస్ ఇస్తే ఒక మాకు చంపాలన్న ఆలోచన వచ్చి ఇంత పూర్తి ఎవిడెన్స్ మేము ప్రొవైడ్ చేస్తే, కేసు రిజిస్టర్ చేసానికి ఏడ్చారు, లాటర్ 11:30 కేసు రిజిస్టర్ చేశారు, ఇంతవరకు అరెస్ట్ లేవు, 5 గంటలకి మా వాళ్ళని ప్రివెంటివ్ మెజర్ అంట. తప్పు చేసిన వాడిని ఏం వెతకలేదు, అరెస్ట్ చేయలేదు. ప్రివెంటివ్ మెజర్ అంటే అట్లా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం ఇద్దామంటే రెండు పార్టీలను తెచ్చి నువ్వు స్టేషన్లో కూర్చోబెట్టకుండా మా వాళ్ళని తీసిపోయి కూర్చోబెడితే ఏమనుకుంటున్నారని అడిగితే ఎస్పీ క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు త్రూ శ్రీ అతనేది శ్రీకాంత్ రెడ్డి, ఇంకొక ఎస్ఐ ఎవరో ఉన్నారు, అతని పేరు రావట్లేదు, ఏంటి అతని పేరు, వాళ్ళు వాళ్ళిద్దరు ద్వారా అతను చెప్తాడు. ఎస్పీ భయం అంట 4వ తేదీ రా రిజల్ట్స్లో తెలుగుదేశం ప్రభుత్వం గ్యారంటీగా వస్తుంది మేడం, ఆ రోజు మీరు ఏ పేరు చెప్పండి చెవిరెడ్డిని, వాళ్ళ కొడుకుల్ని తమ్ముడిని కొట్టుకుంటా ఈడ్చుకుంటా తన్నుకుంటా వచ్చి స్టేషన్లో వేస్తాను, 4వ తేదీ వరకు మాకు పర్మిషన్ ఇవ్వండి, 4వ తేదీ వరకు మేము ఏం చేయలేం, వాళ్ళకి బానిసలుగా మేము బ్రతకాలి అని ఎస్పీ గారు చెబుతా ఉంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? మా ఫిర్యాదు చేసిన కేసులో ఈ మోహిత్ రెడ్డి కానీ చెవిరెడ్డి వీళ్ళ మీద ఫిర్యాదు చేస్తారు. చెవిరెడ్డి ఉన్నాడు, ఇన్స్టిగేట్ చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నా కళ్ళ ముందు యూనివర్సిటీలో, యూనివర్సిటీ ఈవీఎం బాక్సులకి లాకులు లేవు, వీళ్ళు ఏం చేస్తానో తెలీదు. ఆర్ఓ మాకు ఇంటిమేషన్ లేకుండా షిఫ్ట్ చేస్తున్నాడు కంటైనర్స్లో, ఒక పొలిటికల్ పార్టీకి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలా, వీడియోగ్రఫీ చేయాలా, మా ఆ ట్రంక్ బాక్సెస్కి లాక్స్ లేవు, మిగతా నియోజకవర్గాలకు ఉంది, చంద్రగిరికి లేదు, ఆర్ఓ దాన్ని సమర్థించుకుంటాడు, వీడియోగ్రఫీ లేకుండా స్టోర్ స్ట్రాంగ్ రూమ్లో పెడుతున్నాడు, అన్నీ తప్పులే. అండ్ నాన్నగారి మీద దాడి ఎట్లా జరిగిందని వాడు అక్కడ నిలబడుకొని ఫోన్ చేస్తున్నాడు వాడు మోహిత్, ఆ మనిషి ఏమో వాళ్ళ నాన్నేమో అక్కడ కూర్చొని దాన్ని ఇన్స్టిగేట్ చేస్తున్నాడు, వెళ్ళండి నేను చూసుకుంటానని. సిమ్ములు దొరికాయి, ఆ కారులో కాల్ రికార్డ్ డేటా ఉంది, వాళ్ళు ఫోన్లు వదిలిపెట్టిపోయినారు. ప్రతి వాడు ఎవడున్నా ఎంత తోడున్నా దొరికాడు, ఈరోజు కాకపోతే 4వ తేదీ తర్వాత ఖచ్చితంగా వాడికి పనిష్మెంట్ ఉంటుంది. స్టేషన్లోనే దాడి జరిగిందండి. ఖచ్చితంగా నేనేమంటున్నా, నువ్వు ఓపిక పట్టు, నువ్వు నీకు నువ్వు దేవుడు అనుకుంటావు కదా, ఎన్ని పంచినావు నువ్వు, నీ కోడిగుడ్లేమి, కూరగాయలేమి, డైరీలేమి, భయం ఎందుకు పడుతుండో, వెయిట్ చేయి, 4వ తేదీ వరకు వెయిట్ చేయి. నువ్వు ఒకరు ఓడతారు ఒకరు గెలుస్తారు కదా, అది నువ్వు కావచ్చు మేము కావచ్చు, గెలిచినాడు ఊర్లో ఉండాలా, ఓడిపోయినాడు పోతా ఉండాలా, తని ధర్మ వేస్తాం, అది నువ్వా మేమా, ఆ రోజు చూసుకుంటాం కదా. ఈరోజు ఎందుకు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసేది, నాన్నగారి మీదకి ఎందుకు వచ్చినావు? అవుట్ రేట్ ఏంటంటే ఆయన లేకపోతే నీకు ఎలక్షన్ కావాలా, మళ్ళా బై ఎలక్షన్ కావాలా, నువ్వు ఎలక్షన్ పోవాలా, పూర్తిగా నాన్నగారికో ఓట్లు పడ్డాయని నువ్వు నిర్ణయం చేసుకోవాలి. ప్రయత్నం జరిగిందంట, ప్రయత్నం, ఫుటేజ్ చూసారా మీరు? ఫుటేజ్ చూసారా? ఒక మహిళా క్యాంపస్లోకి, యూనివర్సిటీ క్యాంపస్లోకి స్ట్రాంగ్ రూమ్స్ ఉండే చోట అంత సేఫ్టీ నియోజకవర్గం కంటైనర్స్ అంతా అక్కడికి వస్తే నువ్వు కార్ చెక్ చేయకుండా పంపిస్తావు, దాంట్లో ఏంటి, దాంట్లో బియర్ బాటలు, డ్రగ్స్, గొడ్డళ్ళు, కత్తి, హాకీ స్టిక్, బ్యాటు, రాళ్ళు ఇన్ని. సరే, అరగంట అయితే పోలీస్ ఎందుకు రాలేదు? కారులో కూర్చొని నాన్నగారు కారు లాక్ చేసుకొని ఎంటర్ అయ్యేటప్పుడే ఆయనకు అర్థమైంది, అప్పుడే కాల్ చేస్తున్నారు ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అటాక్ జరుగుతోంది మెన్ను పంపించండి అనేసి. వాళ్ళు పంపలే, మొత్తం కార్ చుట్టుముట్టేస్తా ఉంటే ఆయన కార్ దిగాల్సి వచ్చింది, కార్ దిక్కుండా కొట్టుకొని పోయింటే సరిపోయి ఉంటుంది ప్రతి ఒక్కడిని. ఆయన కార్ దిగినారు, అదేదో ఏ దేవుడు కాపాడాడు, ధరని దేవుళ్ళలాగా వచ్చి కాపాడాడు, మా శరవణ, మా భరత్ బిడ్డను ఎత్తుకున్నట్టు ఎత్తుకొని ఆ బండ్లో పెట్టారు కాబట్టి ఆయన బ్రతికారు ఈరోజు. వాడు ఎట్లా వస్తున్నాడు వాడు, బాను సమ్మెట్ తీసుకునేవాడు, ఎట్లా నువ్వు అలో చేస్తావు? పోలీస్ ప్రొటెక్షన్ ఏమైంది? ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి, అంత స్ట్రాంగ్ రూమ్లోకి అంత వెపన్స్ తీసుకొని వెహికల్ వస్తుందా? 30 మంది తాగుబోతోళ్ళు ఎట్లా ఎంటర్ అవుతారు? పర్మిషన్ లేకుండా మేము క్యాండిడేట్ అంటేనే మమ్మల్ని ఎంటర్ చేయనిచ్చలే, ఆర్ఓ రూల్స్ మాట్లాడుకుంటా ఉన్నాడు, రౌడీలు ఎట్ట పంపిస్తాడు ఆర్ఓ? దీంట్లో ఆర్ఓ పాత్ర కూడా 100% ఉంది, ఆర్ఓ పాత్ర ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్. ఖచ్చితంగా నేనేమంటున్నా, నువ్వు ఓపిక పట్టు, నువ్వు నీకు నువ్వు దేవుడు అనుకుంటావు కదా, ఎన్ని పంచినావు నువ్వు, నీ కోడిగుడ్లేమి, కూరగాయలేమి, డైరీలేమి, భయం ఎందుకు పడుతుండో, వెయిట్ చేయి, 4వ తేదీ వరకు వెయిట్ చేయి. నువ్వు ఒకరు ఓడతారు ఒకరు గెలుస్తారు కదా, అది నువ్వు కావచ్చు మేము కావచ్చు, గెలిచినాడు ఊర్లో ఉండాలా,
ఓడిపోయినాడు పోతా ఉండాలి తని ధర్మేస్తాం అది నువ్వా మేమో ఆ రోజు చూసుకుంటాం కదా ఈరోజు ఎందుకు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసేది నాన్నగారు మీదకి ఎందుకు వచ్చినావు అవుట్ రేట్ ఏంటంటే ఆయన లేకపోతే నీకు ఎలక్షన్ కావాలా మళ్ళీ బై ఎలక్షన్ కావాలా నువ్వు ఎలక్షన్ పోవాలా పూర్తిగా నాన్నగారికో ఓట్లు పడ్డాయని నువ్వు నిర్ణయం చేసుకోవాలి ప్రయత్నం జరిగిందంట ప్రయత్నం అవి ఫుటేజ్ చూసారా మీరు ఫుటేజ్ చూసారా ఒక మహిళా క్యాంపస్లోకి యూనివర్సిటీ క్యాంపస్లోకి స్ట్రాంగ్ రూమ్స్ ఉండే చోట అంత సేఫ్టీ నియోజకవర్గం కంటైనర్స్ అంతా అక్కడికి వస్తే నువ్వు కార్ చెక్ చేయకుండా పంపిస్తావు దాంట్లో ఏంటి దాంట్లో బియర్ బాటలు డ్రగ్స్ గొడ్డళ్ళు కత్తి హాకీ స్టిక్ బ్యాట్ రాళ్ళు ఇన్ని సరే అరగంట అయితే పోలీస్ ఎందుకు రాలేదు కారులో కూర్చొనే నాన్నగారు కార్ లాక్ చేసుకొని ఎంటర్ అయ్యేటప్పుడే ఆయనకు అర్థమైంది అప్పుడే కాల్ చేసినారు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అటాక్ జరుగుతోంది మెన్ను పంపించండి అనేసి వాళ్ళు పంపలే మొత్తం కార్ చుట్టుముట్టేస్తా ఉంటే ఆయన కార్ దిగాల్సి వచ్చింది కార్ దిక్కుండా కొట్టుకొని పోయి ఉంటే సరిపోయి ఉంటుంది ప్రతి ఒక్కడిని ఆయన కార్ దిగినారు అదేదో ఏ దేవుడు కాపాడాడు ధరని దేవుళ్ళలాగా వచ్చి కాపాడాడు మా శరవణ మా భరత్ బిడ్డను ఎత్తుకున్నట్టు ఎత్తుకొని ఆ బండ్లో పెట్టారు కాబట్టి ఆయన బ్రతికారు ఈరోజు వాడు ఎట్లా వస్తున్నాడు వాడు బాను సమ్మెట్ తీసుకునేవాడు ఎట్లా నువ్వు ఆలోచిస్తావు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైంది ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి అంత స్ట్రాంగ్ రూమ్లోకి అంత వెపన్స్ తీసుకొని వెహికల్ వస్తుందా 30 మంది తాగుబోతోళ్ళు ఎట్లా ఎంటర్ అవుతారు పర్మిషన్ లేకుండా మేము క్యాండిడేట్ అంటేనే మమ్మల్ని ఎంటర్ చేయనిచ్చలే ఆర్ఓ రూల్స్ మాట్లాడుకుంటా ఉన్నాడు రౌడీలు ఎట్ట పంపిస్తాడు ఆర్ఓ దీంట్లో ఆర్ఓ పాత్ర కూడా 100% ఉంది ఆర్ఓ పాత్ర ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్ ఉంది అరగంట అయితే రారా అరగంట తర్వాత మా పైన లాఠీ చార్జ్ చేస్తారా సరే చేసినారు అనుకుంటాం లా అండ్ ఆర్డర్ అనుకుంటాం తెల్లవారితో మమ్మల్ని ఏం నేను అరెస్టులు చేసేది ఎస్పీ అదే చెప్తున్నాడు 4వ తేదీ వరకు నేను బానిస చెవిరెడ్డికి నేను బానిస కమిట్ అయ్యే ఊరికి వచ్చినాను అర్థం చేసుకోండి మేడం 14వ తేదీ తర్వాత మీరు ఏం చెప్తే చేస్తా చెప్పకపోయినా కొట్టుకుంటా తన్నుకుంటా ఈడ్చుకుని వస్తా చెవిరెడ్డిని వాళ్ళ కొడుకులను అంటాడు అతను రైట్ మొత్తం మీద ఏదైతే పులివర్తి సుధారెడ్డితో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకంగా ఒక ఫ్రీ ప్లాంట్గా ఏదైతే పులివర్తి నానిని అంతమొందించడానికి ప్రయత్నించారు కొంతమంది పోలీసు అధికారులు కూడా సహకరించారంటూ కూడా వీరు చెప్తున్నారు మరోవైపు ఏదైతే నానిని ఇప్పుడే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు ఇక్కడ ఉండడం వల్ల మిగతా రోగులు ఇబ్బంది పడుతున్నారు అనారోగ్యం మిగతా రోగులు వారి బంధువులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నందువల్ల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నాము అయితే ఏదైతే నిన్న ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫిర్యాదు తీసుకోవడానికి అధికారులు ఇబ్బంది పడుతున్నారు పోలీస్ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి నుంచి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.